హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి అయితే అందరికీ తెలిసిన ఒక నటి అయితే మనందరికీ చాలామందికి ఇప్పటి కిడ్స్కి చాలా తక్కువ మందికి తెలిసేమో కానీ నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి మాత్రం ఆమని అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు జంబలక్కడి పంబ సినిమాతో తన మొదటి సినిమా ఒక పెద్ద హిట్ని సంపాదించి అందరి మనసుల్లో ఒక ఫ్యామిలీ హీరోయిన్గా మిగిలిపోయింది అయితే తాను ఇండస్ట్రీకి రాకన్న ముందు రెండు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డానని మా నాన్న డిస్ట్రిబ్యూటర్ అయినప్పటికీ ఒక్కరోజు కూడా సినిమా ఇండస్ట్రీకి వెళతాను అంటే అస్సలు ఒప్పుకునేవారే కాదని తాను ఎన్నో ఇంటర్వ్యూస్లలో చెప్పడం జరిగింది అయితే రీసెంట్గా న్యూస్ పేపర్స్లో తన గురించి ఒక అయితే నేను చదవడం జరిగింది సినిమా ఇండస్ట్రీకి రాకన్న ముందు తన నాన్నతో ఎన్నోసార్లు గొడవపడి నాన్న నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళతాను అంటే నీకు సినిమా ఇండస్ట్రీ గురించి తెలీదు అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో నీకు తెలీదు అంటూ ఎన్నోసార్లు చెప్పినప్పటికీ తనకు అది అర్థం కాలేదు అమ్మని వెంట పెట్టుకొని ఎన్నో సినిమాలకు ఎన్నో ఆడిషన్స్కు వెళ్ళి నేను ఆడిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడా కూడా నన్ను తీసుకోలేదు తమిళంలో నేను కొన్ని సినిమాలు చేసిన తరువాత తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు రెండేళ్ల పాటు నేను పడ్డ కష్టం మామూలు కష్టం కాదు కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది డైరెక్టర్లు అయితే ఒంటరిగా నన్ను ఆడిషన్కి రమ్మని కూడా చెప్పేవాళ్ళు ఒకప్పుడు నాకు అది అర్థం కాకపోయినప్పటికీ నిజానికి కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది నాకు అర్థమైపోయింది అర్థమైన రోజు మాత్రం నేను చాలా బాధపడ్డాను కానీ ఈ యొక్క విషయం మనసులో పెట్టుకొని ఇండస్ట్రీ మొత్తం తప్పుడు వ్యక్తులే ఉన్నారని కూడా నేను చెప్పను ఇండస్ట్రీలో అటు నెగిటివ్ అలాగే పాజిటివ్ వ్యక్తులు కూడా ఉన్నారు అంటూ తాను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఇటీవల తన కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఒకప్పుడు అందరూ హీరోస్తోనూ యాక్ట్ చేసిన ఆమెని ఒక్క చిరంజీవితోని యాక్ట్ చేయలేకపోయాను ఆయనకి నేను వీరాభిమానిని కానీ ఒక్కసారి కూడా ఆయనకు ఆయనతో నటించేందుకు నాకు అవకాశం దక్కలేదు అని కూడా బాధపడింది అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం తల్లి పాత్ర లేదా వదిన పాత్రలలో ఎక్కువగా కనిపిస్తున్నారు అయితే తన సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఇప్పటికీ ఒక షోస్లలో ఈ జబర్దస్త్ లాంటి షోస్లలో లేదా ఈటీవీకి సంబంధించిన ఏదైనా ఈ ఫ్యామిలీ షోస్ కానివ్వండి కామెడీ షోస్లలో కానివ్వండి ఎక్కువ తను మాత్రం కనిపించడం జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది కామెడీ షోస్లలో పాత సినీ నటులని సినీ నటి నటులను తీసుకొని వాళ్ళని జడ్జిల్లాగా ఉంచడానికి ఇష్టపడుతున్నారు సో అందులో ఆమెని కూడా ఒకరు సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకోసారి మళ్ళీ కలుస్తా అంటే దెన్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ